తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనవూరు మనబడి కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు ఒక వరం లాంటిదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు మాత్రం పిల్లలతో స్కూల్ గదులను శుభ్రం చేయిస్తున్నారు. చదువు నేర్చుకోవలసిన చిన్నారులతో తరగతి గదులను శుభ్రం చేయిస్తున్న ఘటన గజ్వేల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చదువు చెప్పాల్సిన గురువులు విద్యార్థులతో పని చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.